పోటీకి చంద్రబాబు వెనకడుగు వేసింది. అందుకేనా కుట్ర చేయడం చాలా ఈజీ. ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసమే కోట్ల రూపాయల బేరం పెట్టి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఓటుకు కొన్ని కోట్లైనా కుమ్మరించగలరు. ఓటు కోసం ఇతరత్ర తాయిలాలు కూడా వెల్లువల కురిపించగలరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు వేయించుకోవడానికి చంద్రబాబు వద్ద అనేక కుట్ర పథకాలు ఉన్నాయి. అయినా సరే బరిలోకి దిగడానికి ఆయన భయపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని మోహరించకుండా సైలెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు పైకి చెప్పుకుంటున్న కారణాలు ఏమైనప్పటికీ రాజ్యసభ ఎన్నికలలో బరిలోకి దిగి ఒకవేళ ఓటమి పాలైతే ఆ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికల మీద ఉంటుందనే భయమే చంద్రబాబు వెనుకంజకు అసలు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బలాబలాలను బట్టి ఏపీలో ఎన్నికలు జరిగే 3 రాజ్యసభ స్థానాలను గంపగుత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక్కో ఎంపీకి కావాల్సింది 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు మాత్రమే. జగన్ చేస్తున్న మార్పుల వల్ల కొందరు అసంతృప్తికి గురవుతున్నారని భావిస్తున్నప్పటికీ అలాంటి అసంతృప్తి తిరుగుబాటు ఆలోచన ఉన్నవారు పట్టుమని 10 మంది కూడా లేరు. ఇప్పటికే తెలుగుదేశం పంచన చేరిన 4 ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితులలో తెలుగుదేశం రాజ్యసభ నెగ్గడం అంత ఈజీ కాదు. ఆ పార్టీకి ఉన్నది కేవలం 18 మంది బలమే. నెగ్గాలంటే ఇంకా 26 ఓట్లు కావాలి. వైసీపీలో అంతమంది అసంతృప్తులు ఉంటారని, వారందరి ఓట్లను కొనుగోలు చేయవచ్చునని చంద్రబాబు అంచనా వేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పట్లో 4 వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారు. బలం లేకపోయినా సరే వైసీపీ ఒక ఎమ్మెల్సీ సీటు నెగ్గింది. కుట్రపూరితమైన ఆ గెలుపును ఏదో ప్రజాబలంలాగా చాటుకుంటూ విపరీతంగా డప్పు కొట్టుకున్నారు. ఇప్పుడు రాజ్యసభకు వాతావరణం అంత సాఫీగా ఏమీ లేదు. వైసీపీ మోహరించే 3 అభ్యర్థులకు ఖచ్చితంగా 44 కంటే ఎక్కువ ఓట్లు వంతున పడతాయి. తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగితే తిరుక్షవరం తప్పదు. ఇప్పుడు ఓడిపోతే గనుక పరువు గంగలో కలుస్తుంది. ఆ ప్రభావం రాబోయే ఎన్నికల మీద కూడా పడుతుంది. చంద్రబాబు అత్యాశకు పోయి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలు చేదరించుకునే ప్రమాదమూ ఉంది. అందువల్ల చంద్రబాబు ముందు జాగ్రత్తగా తమ పార్టీ పోటీ చేయరాదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.